చెప్పాక 65 టీడీపీకి చెప్పాను, మిగతా టీజేఎస్ సిపిఐది కలిపి ఇంకా కలిపి చెప్పాను. అందుకని ఇప్పుడు మీరు 7 చేస్తే కాంగ్రెస్ ఆటోమేటిక్ 58 కొంచెం అటు ఇటుగా వస్తుంది. సో అందుకని సో కూటమిగా చూడాలి కాబట్టి 65 అన్ని మూడు నాలుగు పార్టీలు కలిపి 65 ప్లస్ ఆర్ మైనస్ 10 గా భావిస్తున్నాం. అలాగే టీఆర్ఎస్ 35 ప్లస్ ఆర్ మైనస్ 10 గా భావిస్తున్నాం. అలాగే బీజేపీ చెప్పాం, టీడీపీ విడిగా చెప్పాం, అలాగే ఇండిపెండెంట్ కూడా చెప్పాం. అలాగే ఎంఐఎం కి ఒక 6-7 సీట్స్ ఎంఐఎం కి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు కాకుండా సిపిఎం కి ఒక స్థానం వచ్చే, సిపిఎం అంటే బిఎల్ఎఫ్, ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి. మళ్ళీ ఒకటి చెప్తే మిగతా ఇండివిజువల్ సీట్స్ చెప్పట్లేదు నేను. ఒక స్థానం వచ్చే ఒక ఇండిపెండెంట్ తప్పించి బిఎల్ఎఫ్ కి చెప్తే మీకు అర్థమైపోద్ది. జిల్లా ఖమ్మం జిల్లాలో సో ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళు కూడా మీకు తెలుసు సిపిఎం అనగానే పెద్దగా వాళ్ళు పోటీ పడతా అంత సులువు కాదు. అయినా కూడా పోటీ పడే ఒక స్థానంలో పోటాపోటీగా ఉన్నారు. సో ఇది మాకు వచ్చిన అంచనా ఇప్పుడున్న పరిస్థితి. సౌత్ ఇండియాకి నార్త్ ఇండియా చాలా తేడా ఉండదు. ఎందుకంటే ఆ ఛానల్స్ నేను చూసిన ఎవరైతే చెప్పారో వాళ్ళందరూ నాకు తెలుసు. వాళ్ళు వాళ్ళు తమిళనాడు తప్పయ్యారు, కర్ణాటకలో తప్పయ్యారు, ఆంధ్రప్రదేశ్ తప్పయ్యారు. చెప్పా కదా ఈ మూడు రాష్ట్రాల్లో ప్రలోభాలకి, అలాగే అనేక ప్రభావాలు అంటే డబ్బు ప్రభావం, అటు వాగ్దాన ప్రభావం ఉండే రాష్ట్రాలు మూడు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అంటే కోస్టల్ ఆంధ్ర రాయలసీమ. మొట్టమొదటిసారి తెలంగాణకు వచ్చింది అది. ఎవరెవరైతే నేను నేషనల్ లెవెల్లో కరెక్ట్ గా ఢిల్లీ లెవెల్లో అంటే నార్త్ ఇండియాలో ఇచ్చిన వాళ్ళు ఈ మూడు రాష్ట్రాల్లో తప్పైపోయారు వాళ్ళు. నేను చూశాను గత 5 ఏళ్ళ నుంచి కూడా మూడు రాష్ట్రాలు తప్పారు. పోయినసారి ఆంధ్రప్రదేశ్ చెప్పినప్పుడు ఒక్కనే చెప్పాను, ఎవరు చెప్పలేదు. మొన్న కర్ణాటక చెప్పినప్పుడు ఒక్కనే చెప్పాను కర్ణాటకలో. ఇంకెవరు ఏ ఛానల్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు కర్ణాటకలో. బీజేపీ అందరికంటే ముందుందని చెప్పి. అలాగే తమిళనాడు కూడా అందరూ తప్పు అయిపోయారు. తమిళనాడు కూడా అందరూ కూడా తప్పు అయిపోయారు. మా ఒక్కరిదే ఆ రోజు ఏడీఎంకే చెప్పగలిగాం, 1% వస్తామని చెప్పాం. సో ఈ విధంగా సో సౌత్ ఇండియాకి ఒక ప్రత్యేక కోణంలో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకంటే చాలా లోతుగా ఏదో 10,000 or 20,000 శాంపిల్ తో నాడి పట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఇన్ని ప్రలోభాల మధ్యన మేము చెప్పా కదా ఆల్మోస్ట్ 100 సెగ్మెంట్స్ లో అనేక పర్యాయాలు చేశాం. సెప్టెంబర్ నుంచి సార్ ఆగస్ట్ 28 నుంచి 2.5 మంత్స్ అనేక దఫాలుగా చేసుకుంటూ 100 సెగ్మెంట్లు చేసుకుంటూ వచ్చాం. సో అనేక రకాల వేల శాంపిల్స్ ఇచ్చాం. అలాగే అనేక ప్రలోభాలకి ఇటు ఓటింగ్ ఎలా మారిందో చూసాం. ఒకసారి ఒకలాగా ఉంది, ఒకసారి ఒకలా ఉంది, ఒకసారి ఒకలా, అప్స్ అండ్ డౌన్స్ అన్ని చూసాం. కాబట్టి చూసి ఫైనల్ గా సీల్ అయిపోయింది కాబట్టి తెలంగాణ ప్రజల నాడి మొత్తం అంతా కూడా సీల్ అయింది కాబట్టి తెలంగాణ ప్రజల నాడి హస్తానికి చిక్కిందని చెప్పి స్పష్టంగా చెప్పగలను. సో అందుకేనా కదా, సో అందుకేనా కదా 65 ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పాను. ఎందుకంటే అది అది అటు పోవచ్చు ఇటు పోవచ్చు. ఎందుకంటే అటు ఇటు ఎందుకంటే అంటే అనేక ప్రలోభాలు లాస్ట్ 2 డేస్ లో ఎప్పుడు లేని విధంగా ఇవాళ డబ్బు ప్రభావం ఉంది అక్కడ. సో ఆ ప్రభావాన్ని కూడా తీసుకోవాల్సింది. పూర్తిగా అంచనా వేయడం కష్టం, 2 రోజులు అంచనా వేయడం కష్టం. దానికోసం పోస్ట్ పోల్ కూడా చేస్తున్నాను. రేపు 2-3 రోజులు మళ్ళీ పోస్ట్ పోల్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రభావాలన్నీ ఎలా చూపించింది వీటికి అతీతంగా. సో అప్పుడు నాకు ఒక అంచనా వస్తుంది దానికి అది నేను అట్లీస్ట్. బట్ ఏ అంచనా అయినా సరే దీనికి లోబడే ఉంటుంది. ఏదైతే చెప్పానో ప్లస్ ఆర్ మైనస్ టెన్ లోబడి ఉంటుంది. ఎగ్జాక్ట్ నెంబర్ కోసం నేను పోస్ట్ పోల్ కూడా చేసుకుంటాను. అంటే ఒక పార్టీ అని చెప్పాను. ఎందుకంటే ఒక పార్టీ ఎక్కువ పెట్టి ఉండొచ్చు, ఒక పార్టీ తక్కువ పెట్టి ఉండొచ్చు. పెట్టని పార్టీ లేదు, పెట్టని అభ్యర్థి లేదు, పార్టీ లేని అభ్యర్థి కూడా పెట్టాల్సి వచ్చింది. సో అందుకని సో ఇవాళ ఆ అభ్యర్థి అభ్యర్థి నాకంటే మీకు బాగా తెలుసు. మీ గ్రామాల్లో జర్నలిస్ట్ అడిగితే వాళ్ళే చెప్పేస్తారు, లెక్క చెప్పేస్తారు. నాకు లెక్కలు చెప్పారు, ఒక కాన్సెన్స్ లెక్కలు చెప్పారు. అది బయట చెప్పడం బాగుండదు కాబట్టి కేవలం ఒక బ్రాడ్ గా చెప్తున్నాను. బట్ మీ అందరికీ ఈ పార్టీ తెలుసు, ఏ నియోజకవర్గం ఎంతెంత పెట్టారు, ఆ పార్టీ ఎంత, ఈ పార్టీ ఎంత, ఇండిపెండెంట్ ఎంత, లేకపోతే మూడో పార్టీ ఎంత, నాలుగో పార్టీ ఎంత అని కూడా మీకు తెలుసు. సార్ చెప్పాక ఇండివిజువల్ సీట్ చెప్పడం బాగుండదు.
ఎందుకంటే ఎన్నికైనా కూడా అది బాగుంది. చెప్పా కదా, ఇండిపెండెంట్ చెప్పడం వేరు, పార్టీల అభ్యర్థులు చెప్తే ఇంకోలాగా ఉంటుంది. సో అదంతా కూడా మీ ఒక ఊహకి వదిలేస్తాను, మీ ఇమాజినేషన్ వదిలేస్తాను, మీకు తెలుసు బాగా. అది దయచేసి నేను ఎప్పుడు ఆ మాట అనలేదు, ఒకరు పోతారు ఒకరు వస్తారని. అది నాకు తెలియదు, అది మీరు సో అది నేను చెప్తే బాగుంటుంది. అది అది ఎప్పుడు అది చెప్పేప్పుడు 3 నెలలు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి, అనేక రకాల మార్పు చేర్పులు వచ్చినాయి. సో అందుకని ఒక డైనమిక్ గా మారుతూ వచ్చింది ప్రజల అభిప్రాయం. ప్రజల నాడు ఏది సెప్టెంబర్ లో ఉన్నది, అక్టోబర్ లేదు, అక్టోబర్ లేదు, నవంబర్ లేదు, నవంబర్ లో డిసెంబర్ లేదు, డిసెంబర్ 5లో ఉన్నది, 7లో లేదు. 7లో ఏముందో అనేది కరెక్ట్ గా నాకు 8, 9, 10లో కొంత ఇంచుమించుగా ఒక 1% అడ్డు తెలిసిపోద్ది. తడపడి సమస్య లేదు, చాలా కాన్ఫిడెంట్ చెప్పాను. 65 ± 10 ప్రజాకూటమి, 35 ± 10 టిఆర్ఎస్ స్పష్టంగా చెప్పాను. బీజేపీ 7 ± 2, టీడీపీ 7 ± 2, అలాగే ఇండిపెండెంట్ 7 ± 2, ఒక స్థానం సిపిఎంకి వచ్చే అవకాశం ఉంది, అలాగే ఎంఐఎంకి 6-7. ఇది చాలా స్పష్టంగా చెప్పాను. ఈ ఇందులో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఇందులోనే ఉంటుంది తప్పించి దాటి పోదని చెప్పి నమ్మకం నాకుంది. అందుకే ప్రజాకూటమి చెప్పాను, అందుకే ఇండిపెండెంట్ విడిగా ఇస్తూ మళ్ళీ ప్రజాకూటమి కలిపి చెప్పాను అనమాట. ఎందుకు చెప్తానంటే, మీకు ఎందుకు చెప్తానంటే, టీడీపీ ఇన్ని స్థానాలు గెలవటం, మీరు ఎందుకు చెప్తానంటే ఇండిపెండెంట్ ఇన్ని స్థానాలు గెలవటం, బీజేపీ ఇన్ని స్థానాలు గెలవటం, 3 ముగ్గురు 21 స్థానాలు గెలవటం అంటే ఒక అండర్ కరెంట్ లేకుండా ఈ పార్టీలు గెలవలేవు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు లేకుండా, టీడీపీ చిన్న పార్టీ, వాళ్ళకున్న ఓటు కొద్ది మాత్రమే, అటువంటిది కాంగ్రెస్ ఓటు అత్యధిక ఓటు షిఫ్ట్ అవడం అంత కష్టమే, చాలా కష్టమైన సమస్య. షిఫ్ట్ అయిందంటే ఎక్కడో ఒక యాంటీ గవర్నమెంట్ ఉందంట, ఎందుకంటే 30% షిఫ్ట్ అవడం చాలా కష్టం, 10% షిఫ్ట్ అవడం చాలా ఈజీ. సో 30% షిఫ్ట్ అయ్యి అంతమంది అభ్యర్థులు గెలుస్తారంటే యాంటీ వేస్తారు ఉన్నట్టే. అలాగే ఇండిపెండెంట్లు కూటమి అభ్యర్థులు బాగాలేకపోతే ఇండిపెండెంట్లు గెలుస్తున్నారు కానీ రూలింగ్ పార్టీ గెలవట్లేదంటే ఒక అండర్ కరెంట్ ఉన్నట్టు లెక్క. బీజేపీ అభ్యర్థులు గతంలో కంటే స్వతంత్రంగా పోటీ చేసి అధికంగా గెలుస్తారంటే ఇది అండర్ కరెంట్ ఉన్నట్లెక్కే. సో ఈ అండర్ కరెంట్ ఎలా ఉంటుందో ఆ రోజు కూడా ఉందని చెప్పాను. అండర్ కరెంట్ ఓటింగ్ పర్సంటేజ్ బట్టి చెప్తానని చెప్పాను. ఓటింగ్ పర్సెంట్ గతంలో కంటే ఎక్కువైతే ఒక అంచనా వస్తుందని చెప్పాను. అందుకే నాకు 72 అంచనా మీద నేను ఈ ఫిగర్స్ చెప్పాను. ఒక 73-74 అయినా కూడా కొంచెం అటు షిఫ్ట్ అవుతుంది, 65 ± 10 అని చెప్పా కాబట్టి, ఇటు బదులు అటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. హైదరాబాద్ ఇది కూడా అంచనా వేస్తాం. హైదరాబాద్ లో తక్కువ అవటానికి కారణం ఏంటంటే, హైదరాబాద్ బస్తీల్లో ఉన్న తెలంగాణ వాసులు చాలా మందిని వాళ్ళు వాళ్ళ ఊర్లో పిలిపించేసుకున్నారు రాత్రే. ఇప్పుడు మా డ్రైవర్లు ఇద్దరు, వాళ్ళు కూడా ఊర్లోకి వెళ్ళిపోయారు. నాకు మధ్యాహ్నం డ్రైవర్ లేదు, నేనే పోతే డ్రైవ్ చేసుకుంటున్నాను అనమాట. సో అలాగే మా అస్టేట్ కూడా ఊరు వెళ్ళిపోయాడు. సో అలాగా బస్తీల్లో ఉన్నవాళ్ళు, అలాగే శ్రామిక వర్గం వాళ్ళందరూ కూడా, పట్టణానికి వచ్చి పంజాబ్దానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నిజామాబాద్ వెళ్ళిపోయారు, కరీంనగర్, ఆదిలాబాద్, అలాగే మెదక్, మహబూబ్నగర్, అక్కడ ఉన్న గ్రామ పెద్దలు పిలిపించేస్తున్నారు. ఎందుకంటే పట్టణంలో ఓటేస్తా ఓటైపు ఎవరు పట్టించుకోరు, కానీ గ్రామాల్లో పోటో పట్టి కూడా, ప్రతి గ్రామంలో మెజారిటీ వాళ్ళు పోటో పట్టి ఉంటుంది కాబట్టి వాళ్ళు పిలిపించుకున్నారు కాబట్టి ఇక్కడ ఏది ఓటేసే శాతం తగ్గిపోయింది. ఇక్కడ ఊళ్ళలో బాగా పోటో పట్టిగా జరుగుతుంది ఎన్నిక. ఉన్నాయండి చాలా మందికి 2 చోట్ల ఉన్నాయి, ఎందుకంటే డూప్లికేట్ సీటు కాస్త ఇక్కడ చాలా ఉన్నాయండి డూప్లికేషన్. ఎందుకంటే నాకు తెలిసి మా ఇంట్లో డూప్లికేషన్ ఉన్నాయి, ఒక దగ్గర ఒకటి ఇంకో దగ్గర చూశాను నేను. సో అందుకని ఎందుకంటే అలా చాలా దగ్గర తీగిపోవటము రకరకాలుగా ఉన్నాయి. సో అందుకని ఆ డూప్లికేషన్ ఉండటం వల్ల మొత్తం గ్రామాల్లో అయితే చాలా గట్టిగా చేయించుకుంటారు వాళ్ళు. అంటే చాలా ఇప్పుడు వాళ్ళు రోజు కష్టకాయ కాయకష్టం చేసేవాళ్ళు, వాళ్ళు ఏదో పోయి మళ్ళీ ఓటు తొలగించుకొని ఇవన్నీ చేసే టైం ఉండదు పాపం వాళ్ళకి. అదే అండి, ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వారు ఆ ఊర్లో ఉన్న పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్న గ్రామ పెద్ద లేకపోతే అక్కడ ఉన్న కుటుంబ సభ్యులను బట్టి వాళ్ళు ఓటేసుకుంటారు. తెలంగాణ ఊర్లో ఏంటంటే కలిసి కాదు, ఊర్లలో వాళ్ళు ఇండివిజువల్గా వేరు, టౌన్లో ప్రతి ఇంట్లో 4 ఉంటే ఎవరి పాటు వాళ్ళు వేసుకుంటారు. కానీ గ్రామాల్లో ఉన్నప్పుడు కట్టగా వేసుకుంటారు, ఏది మన ఆ ఇంట్లో వాళ్ళు కానీ ఆ వీధుల వాళ్ళు కానీ మాట్లాడుకొని కొంచెం అటు ఇటు వేసుకుంటారు అన్నమాట. అది 7వ తారీఖు, అది 11వ తారీఖు మాత్రమే చెప్పగలను.
అది 11వ తారీఖు మాత్రమే తెలుస్తుంది. మీరు చెప్పా కదా ప్రతి నియోజకవర్గంలో 1000 to 1200 అనేక దఫాలు చేశాం, ఒక దఫా కాదు ఇది మొత్తం. ఎందుకంటే ఒక దఫా చేసిన రిజల్ట్ కాదు ఇది. ఇవన్నీ క్రోడీకరించుకుంటూ వోటింగ్ పర్సంటేజెస్, అలాగే స్లైడింగ్ పర్సంటేజెస్, అలాగే ఏ విధంగా ఉంది యాంటీ సర్వీస్, ఇవన్నీ మంచి రాసుకున్నాక ఫైనల్ గా వచ్చిన 68 ఫిగరేజ్. చెప్పగా టీడీపీ సెపరేట్ గా ఇచ్చాక 7+6 కలవకపోతే అలాంటిప్పుడు టీడీపీ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ షిఫ్ట్ అవడం పెద్ద ఆశ్చర్య కూడా అక్కర్లా, అది పెద్ద చిన్న ఓట్ బ్యాంక్ కాబట్టి. కానీ కాంగ్రెస్ ఓటు అంత ఓటు ఆల్రెడీ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులను అధిగమించి 10 స్థానాల్లో షిఫ్ట్ అయింది, 2 స్థానాల్లో మాత్రం ఇండిపెండెంట్ వెళ్ళిపోయింది. ఒక స్థానం అట్లా ఎంఐఎం కి ఉంది కాబట్టి అక్కడ సరైన ఫలితం అని చెప్పలేదు. అందుకని ఏంటంటే టీడీపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పోటా పోటీ 10 స్థానాల్లో 7+2 షిఫ్ట్ అయిందంటే ఇట్ కుడ్ బి 9 అవ్వచ్చు లేదా 5 అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ 7 అనేది ఒక అంచనా వేసుకుని నాకు +2 ఎర్ర ఇచ్చుకున్నాం. అదే నేను చెప్పా కదా 65+10 అన్నప్పుడు. సో మరి అన్ని మీరు అది ఎంతనా ఉండొచ్చు అన్న వితిన్ దట్ మార్జిన్ ఉండొచ్చు. అదే ఇండివిజువల్ చెప్పడం చెప్పా కదా. సో ఎందుకంటే దయచేసి ఇండివిజువల్ వెళ్ళదలుచుకోలేదు, నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా ఏం లేదు. ఇంకొకరు చెప్తాను, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద అధిక ప్రేమ లేదు, లేదా ఎవరి మీద కోపం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఎంతో నాకు, ఉత్తమ్ కుమార్ గారు అంతే, అలాగే కేటీఆర్ ఎంతో నాకు కోమటిరెడ్డి బ్రదర్స్ అంతే, హరీష్ రావు ఎంతో నాకు రేవంత్ రెడ్డి అంతే. సరే ఇండివిజువల్ దాన్ని చల్లదలుచుకో, ఎందుకంటే ఇది ఎవరిష్టం వాళ్ళు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరెవరికైనా ఓటేస్తూ నాకే ఏ పార్టీ లేదు, నేను ఎవరికైనా ఓటేసుకోవచ్చు, నా కుటుంబ సభ్యులు ఎవరికైనా ఓటేసుకోవచ్చు. అందుకని సో నా వ్యక్తిగతంగా నేను ఈ పార్టీకి ఆ పార్టీకి నేను మొగ్గు చూపించట్లేదు. కేవలం ఒక అనలిస్ట్ గా, ఒక సర్వే చేసే ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా, గతంలో అనేక చేశాను కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు దూరంగా ఉన్నాను. అందుకని నేను ఎవరికి దగ్గర లేరు, ఎవరికి దూరం లేదు, అందరితో సమానంగా ఉన్నాను.